భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుకంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని పక్కా సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి స్మగ్లర్లు చెక్పోస్ట్ వద్ద కారు ఆపకుండా ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బోరుకంపహాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామం వద్ద నిందితుల కారుకు అడ్డుగా ఎక్సైజ్ కారు నిలపడంతో కారు దిగిన గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ కానిస్టేబుల్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఒక కానిస్టేబుల్ను గాయపరిచి కారును గంజాయిని అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాడు నిజంగా బోర్ల పడి ఇక్కడ రాయి తీసుకోకుండా వాడు నిజంగా బోర్ల పడి ఇక్కడ రాయి తీసుకోకుండా వాడు నిజంగా బోర్ల పడి ఇక్కడ రాయి తీసుకోకుండా